సీఎం కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ కాసేపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం పెద్దపల్లికి చేరుకుంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నిర్వహించిన సమీకృత కలెక్టరేట్ గౌరెడ్డిపేట శివార్లో పెద్దపల్లి రైల్వే ఓవర్ సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ సమీపంలోని పెద్ద కల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం కేసీఆర్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం పెద్దపల్లికి చేరుకుంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఎస్పీ క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ గౌరెడ్డిపేట శివార్లో పెద్దపల్లి రైల్వే ఓవర్ సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్ సమీపంలోని పెద్ద కాల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అటు సీఎం కేసీఆర్ సభకు సిద్దిపేట జిల్లా నుంచి 250 కాల్లో టీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా తరలి వెళ్లనున్నారు. సీఎం కాన్వాయ్ వెంట వీరంతా ర్యాలీగా బయలుదేరి వెళ్లనున్నారు. మరింత సమాచారం సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చారి చెప్పండి, సిద్దిపేట నుంచి కార్ల ర్యాలీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది సేపట్లోనే సిద్దిపేట గుండా ఆయన పెద్దపల్లి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలకడం కోసం ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ రంగదాంపల్లి అమరవీరుల చౌరస్తా వద్దకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ మరికొద్ది సేపట్లోనే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో రాజీవ్ రహదారి గుండా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలకడం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనకు అంతటా కనిపిస్తూ ఉన్నది. అటు సిద్దిపేట జిల్లా శివారైనటువంటి షామీర్పేట ప్రాంతం నుంచి మొదలుకొని ఇటు నియర్లీ కరీంనగర్ వరకు కూడా ప్రాంతమంతా కూడా ప్రజలతో నిండిపోయే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాలకు సంబంధించిన, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రాజీవ్ రహదారి నియోజకవర్గానికి కూడా దాదాపు 300 నుంచి 400 వాహనాల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ లో జాయిన్ కావడం కోసం అక్కడి నాయకులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మంత్రి హరీష్ రావు అందుకు అవసరమైనటువంటి దిశానిర్దేశం నిన్నటికి ఇక్కడే ఉండి ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సిద్దిపేటలో కూడా దాదాపు 300 కార్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికి ఇక్కడి నుంచి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి చౌరస్తాగా పేరున్నటువంటి రంగదాంపల్లి తెలంగాణ అమరవీరుల చౌరస్తా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇక్కడ ఘన స్వాగతం పలికి ఆయన కాన్వాయ్లో ఇక్కడి నుంచి ఆయనను పెద్దపల్లి వరకు కూడా ఆయనతో వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్ని కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతానికి చాలా మంది ఈ నియోజకవర్గానికి సంబంధించిన సిద్దిపేట నాయకులంతా కూడా ఇక్కడికి చేరి ఉన్నారు. అటు అన్ని రహదారులు, ఇటు సిద్దిపేట ప్రాంతము, సిద్దిపేట మండలానికి సంబంధించిన ప్రాంతాలు ఒకవైపు, మరోవైపు చిన్నకోడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మరొక వైపు, ఇటు రంగలూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా మరొక వైపు తమ వాహనాలన్నీ ఖాళీ స్థలాల్లో నిలుపుకొని వచ్చి రంగదాంపల్లి అమరవీరుల చౌరస్తా వద్ద చేరుకుంటూ ఉన్నారు. అంతటా కూడా పెద్ద ఎత్తున ఒక ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు రావడమే ఒక సెంటిమెంట్ ఫీలింగ్ గా ఇక్కడి నాయకులంతా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించిన స్థూపం ఇది. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ 2009 నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష కోరుకున్న విషయం తెలిసిందే. అప్పుడే ఆ నేపథ్యంలోనే అలుగులూరు వద్ద, కరీంనగర్ వద్ద
ఇక్కడికి రాబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను పోలీసులు అరెస్ట్ చేసి ఆయనను ఖమ్మం జైలుకు తరలించిన నేపథ్యంలో ఈ చివరస్తా మీదనే ఇక్కడే ఈ చివరస్తా పక్కనే పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు మంత్రి హరీష్ రావు నేతృత్వంలో అక్కడ ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నటువంటి సందర్భం. ఇక్కడే పెద్ద ఎత్తున వేదిక ఏర్పాటు చేసి సుమారు 25 నుంచి 30 వేల మంది ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భంలో దాదాపు 6-7 వేల మంది పోలీసులు ఇక్కడికి చేరుకుని ఈ ప్రాంతాన్ని అంతా దిగ్బంధం చేసి ఇక్కడి కార్యకర్తలపై నాయకులపై తెలంగాణ ఉద్యమకారులపై లాఠీ ఛార్జీలు చేసి బుల్లెట్లు దించి ఇక్కడి నుంచి వాళ్ళని తరలించినటువంటి పరిస్థితి, అరెస్ట్ తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఈ చివరస్తాకు ఉన్నటువంటి చరిత్ర అది. ఈ నేపథ్యంలోనే ఈ చివరస్తాకు వస్తే ఇక్కడ తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలన్నీ మరొకసారి ఇక్కడి ప్రజలంతా నెమరు వేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఘనస్వాగతం పలికి ఇక్కడి నుంచి ఆయనను పెద్దపల్లికి తీసుకువెళ్లే అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ఇక్కడి నాయకులంతా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం ఇక్కడ నాయకుల్ని ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఎట్లా స్వాగతం పలకబోతున్నారు ఒకసారి అడుగుదాం. చెప్పండి వేణు గారు, మీరు ఎట్లా స్వాగతం పలు ఉద్యమంలో ఏ విధంగా అయితే పనిచేసినామో ఇవాళ అభివృద్ధిలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ముందుకెళ్తా ఉంది తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున కూడా సిద్దిపేట నియోజకవర్గ సిద్దిపేట జిల్లా ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నాం. వారి రాక కోసం మేమంతా కూడా వేచి చూస్తూ ఉన్నాం. మన కారణ జన్ముడు మన సీఎం కేసీఆర్ గారు మన సిద్దిపేట గడ్డ మీద పుట్టి ఇక్కడ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించి మన 60 ఏళ్ల తెలంగాణ ఘోషను తీర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఏదైతే తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వేసి అని చెప్పి ఆయన ఉద్యమ సేవను చెప్పిండ్రు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపించిన ఘనత మన సీఎం కేసీఆర్కి దక్కుతుంది. ఒక తెలంగాణ ఒకటే ఒక భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. మొత్తం 8 ఏళ్లలో అంటే 70 సంవత్సరాల భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో చేయడంత అభివృద్ధి 8 సంవత్సరాలలో మన తెలంగాణ చేసి చూపించిండు. మొన్ననే మా మల్లన్న సార్కి వచ్చిర్రు, మొత్తం 25 రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి కూడా ఈ మల్లన్న సార్ను చూసి ఇక్కడ అభివృద్ధిని చూసి ఎక్కడా లేదు, మా పంజాబ్లో లేదు, మా గుజరాత్లో లేదు, మా తమిళనాడులో లేదు, ఇలాంటి అభివృద్ధి లేదు, రైతు సంతోషంగా ఉన్నాడు, మన కరెంటు మంచిగా వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, రకరకాల పథకాలు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సీఎం మన తెలంగాణ ఒకటే కాదు భారతదేశానికి నాయకత్వం కలిపి కోరుకుంటారు. కాబట్టి ఈరోజు మన ప్రభాకర్ నాయకత్వంలో హరీష్ రావు సార్ పిలుపు మేరకు ఈరోజు ఈ రంగనాపల్లి శుభంకాడికి వచ్చి మన సార్ కోసం కలిసాం సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. మరి తినకూడదు మండలం, నదే రతిని అది పింఛీని వచ్చింది, డబుల్ బెడ్రూమ్ వచ్చింది. సార్కు ధన్యవాదాలు. కళ్ళు ముగ్గమని వచ్చినాం సార్, మేము కలుద్దామని వచ్చినాం సార్. చిన్నకూరు నుంచి మాది మాకు వచ్చింది సార్. మాకు సార్ పుణ్యం కట్టుకున్నారు. ఈరోజు ఒకనాడిది యుద్ధక్షేత్రం తెలంగాణ మొత్తము. ఈ రంగనాథంపల్లి అమర స్తూపం ఒక హిస్టారికల్గా యుద్ధక్షేత్రం. నాడు యుద్ధక్షేత్రం ఇవాళ విజయోత్సవ సభలకి విజయాలకి సంకేతంగా అమరులను స్మరించుకుంటూ అమరులు కన్నటువంటి కళలు స్వప్నాలు నిజమవుతున్న వేళ ఇవాళ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి పెద్దపల్లి 200 పైజీలకు ఎక్కడ కూడా తోటి ఎక్కడ చూసినా చీమల దండలాగా ప్రజలు నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. అస్థినకు ఏ రోజు కూడా ఢిల్లీ బాదుషాలకి హైదరాబాద్ సంస్థానం కానీ ఈ దక్కన్ పీఠభూమి కానీ ఏనాడు వాళ్ళ చేతిలో లేదు. ఎప్పటికీ ఇప్పటికీ కలలు కంటున్నారు. కానీ కేసీఆర్ లాంటి ఉక్కు సంకల్పం ఉన్నటువంటి ఒక ఉక్కు గుండె ఉన్నటువంటి నాయకుడు ఇవాళ తెలంగాణకు ఒక స్థిరమైన నాయకత్వాన్ని తీసుకొచ్చిండు. అస్థిన వాళ్ళు కలలు కంటున్నట్టుగా అస్థిన వాళ్ళ కన్ను పడ్డట్టుగా ఈ తెలంగాణ మీద ఎవరి కళ్ళు సాధ్యం కావు. తెలంగాణ ఒక స్వతంత్రంగా ఉండడమే కాదు, మొత్తం మోడల్గా ప్రపంచంలోనే ఒక నూతన మోడల్ ఆఫ్ డెవలప్మెంట్కి చాలా చోట్ల ఏంటంటే ఉన్న దాంట్లో 100 మీటర్లోని 200 మీటర్లు చేసుడో లేకపోతే చెరువును పెద్ద చెరువు చిన్న చెరువును పెద్ద చెరువు చేసుడో ఇట్లా కాదు, మొత్తం ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్నే
ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి క్రమాన్ని నీడ్స్ ఏవైతే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ తీసుకొని నాకు తెలిసి ఇంత పురదృష్టి ఉండి ఇంత దూరదృష్టి ఉండి ఇంత మార్గదర్శకత్వం దొరికినటువంటి నాయకుడు దొరకడం తెలంగాణ ప్రజలకు ఇది ఒక గొప్ప వరం లాంటిది. ఈ వరాలు ఏ కళలు అయితే 60 ఏళ్ళుగా ప్రజలు ఏదైతే కళలు కన్నారో వాళ్ళు కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్న వేళ ప్రజల ఆనందోత్సవాలతోటి ఇవాళ వారికి స్వాగతం చెప్పడానికి వచ్చారు. నాటి రణక్షేత్రమే నేటి విజయక్షేత్రం. ఇవాళ మనమంతా చూస్తున్నాం వేలాది మంది ప్రజలు, ఆనాడు వేలాది మంది పోలీసులు ప్రజల మీద అదుండే, ఇవాళ అదే వేలాది మంది పోలీసులు ఈ ప్రజల హర్షోద్వానాల మధ్య ఆహ్వానం పడడానికి స్వాగతం పలకడానికి వస్తున్నారు. ఇది చరిత్రను మలుపు తిప్పిన రోజు, చరిత్రలో ఇది మరువరాని రోజు, మరుపు మనం మర్చిపోలేని రోజు. దీనికి సీఎం గారికి ప్రత్యేకించి సిద్దిపేట గడ్డ మొత్తం చరిత్రలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది కాబట్టి ఖచ్చితంగా అమరులకు నివాళులర్పించి ఇక్కడి నుంచి పోతారని ఎదురు చూస్తున్నాం. ఈ అమరులు గారిన కళలు నిజమవుతున్న వల్ల మరోసారి సీఎం కేసీఆర్ గారికి మేము సిద్దిపేట ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అనగారి వర్గాలు, శ్రామిక కులాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. అభివృద్ధి ప్రదాత సిద్దిపేట ముద్దుబిడ్డ మా ప్రాంత అందరి అభిమాన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఈరోజు సిద్దిపేటకు వస్తుండగానే కొన్ని వేల సంఖ్యలో మంది మొత్తం హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు కూడా బారులు తీసి ఉన్నారు. మేము కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్తూ వారితో పాటు పెద్దపల్లి దాకా పోవడానికి అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఒక సుమారు 1.5 గంటల నుంచి వేచి ఉన్నాము. ఇంకా 2 గంటలు కానీ 4 గంటలు ఇక్కడ వేచి ఉంటాము. ఇంకా భారీ మొత్తంలో మా యొక్క సుమారు 300-400 వెహికల్స్ కూడా కార్లు కూడా మేము కాన్వే పెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారితో పెద్దపల్లి వరకు కూడా మేము ప్రయాణం సాగిస్తాం. వారితో చివరి వరకు కూడా మేము పోతాం, వెయిట్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఇది మనకి ఇక్కడి నాయకులు చెప్తున్న విషయం. ముఖ్యంగా పురుటిగడ్డ అయినటువంటి సిద్దిపేట ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున సిద్ధమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మంత్రి హరీష్ రావు కూడా మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇక్కడ స్వాగతం పలికి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఇక్కడి నుంచి బయలుదేరి పెద్దపల్లి వరకు కూడా బహిరంగ సభకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వాగతం పలకడం కోసం దాదాపు 300 వాహనాల్లో ఆయన కాన్వాయ్తో జాయిన్ అయి ఇక్కడి తరలి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓ2 స్టూడియో. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.